हेलो फ्रेंड्स, जय सुमेधा किचन की स्वागतम। नेनु पल्ली पच्ची पुलुसु ये विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। चाला सिंपल गा मनं इंट्लोने प्रिपेर चेसुकोवच्चु। ई पच्ची पुलुसु पुलगंलोकी एंतो टेस्टीगा उंटुंदी। प्रासेस लोकी वेल्ले मुंदुगा मन चानल नी फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदी। मुंदुगा मनं प्रासेस लोकी वेल्दामा। ముందుగా ఒక బౌల్లో వండంత చింతపండును తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసి చింతపండును బాగా నాననివ్వాలి। బాగా నానిన చింతపండును ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటూ ఆ తొక్కనంత తీసేసి ఈ చింతపండు వాటర్ని పక్కన పెట్టుకోవాలి। మిక్సీ జార్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు వేయించిన నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే పావు కప్పు వరకు వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులోనే మీ కారానికి తగినట్లుగా 7 నుంచి 8 ఎండుమిరపకాయలను వేయించి యాడ్ చేసుకోవాలి। ఈ ఎండుమిరపకాయలకు బదులుగా మీరు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోనే పావు కప్పు వరకు పెద్ద స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలి। salt ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని మనం కోర్స్ గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం। చూడండి, ఇలా ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం। చూడండి, ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। చింతపండు వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కాని ఫోర్క్ కాని తీసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, కాస్త సన్నగా తరిగిన కరివేపాకు, పెటల్స్ గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ని ఇలా కలుపుకుంటూ కాస్త కుక్ చేసుకోవాలి। ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ కాస్త కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకుని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ నువ్వుల పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకుని ఇందులోనే 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ మీరు పులుపుకు తగినట్లుగా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత salt ని ఒకసారి చెక్ చేసుకోండి। సరిపోకపోతే ఇంకాస్త salt ని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। ఇది ఎక్కువగా ఉడకకూడదు, ఇలా కాస్త హీట్ అయితే సరిపోతుంది। ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసును మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।